యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రైతు కష్టాలు ఏ విధంగా వర్ణించినా తక్కువే. ఒకవైపు కరోనా భయంతో, మరోవైపు చివరి దశలో ఉన్నటువంటి పంటను ఎలా రక్షించుకోవాలనే ఆందోళనతో రైతు సతమతమవుతున్నారు. రాజాపేట మండలంలో ఉన్న సబ్ డివిజన్ జంక్షన్ నుండి వస్తున్న ట్రీ ఫేస్ కరెంటును ఒక్కసారి కరెంట్ అధికారులు పరిశీలించాలని, ఎన్నిసార్లు విన్నవించుకున్నా అధికారులు పెడచెవిన పెడుతున్నారని, ఈ వేసవి కాలంలోనైనా రైతులను గట్టెక్కించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను రైతులు వేడుకుంటున్నారు. ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ భయంతో పొలాల్లోకి పనిచేయడానికి కూలీ మనుషులు దొరకక, యంత్రాలు దొరకక, చేతి అంది వచ్చిన పంటను కొయ్యక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల కష్టాలను గట్టెక్కించాలని, ఈ విషయంపై ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేసి రైతుల పక్షమున నిలబడుతున్న నమ్మకం ఉందని రాజాపేట మండలం రైతులు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి రైతులను ఆదుకోవాలని పలువురు నాయకులు కోరారు. ఏం చేస్తాడు పాపం? ఇగో పంట ఎండిపోయింది, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి, ఎండిపోయింది. ఏం బాధ, ఏం బాధపడకు, బాధపడకు, బాధపడకు. మరి ఏం చేస్తామే, దేవుడు అట్లా ఉన్నాడు, ఏం కాదు. అయితే దేవుడు వాళ్ళు బాధపడకు, బాధపడకు. మీడియా వాళ్ళు వచ్చారు, వాళ్ళ ద్వారా మనం ఏమైనా చెప్పుకోవాల్సి వస్తుంది. సార్ నమస్కారం సార్. ఇది ఏంటంటే పరిస్థితి, వడగండ్ల వాన ద్వారా భగవంతుడు ఏమైనా సహకారం చేస్తాడేమంటే అది కూడా లేకుండా పోయింది. దేనిగా మనం ఇక ఏం చేస్తామంటే, కరోనా ఎఫెక్ట్ వల్ల కూలీలు రావడం లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వరి కోత మిషన్ కూడా వాళ్ళు రావడం లేదు. ఈ 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్ల భూగర్భ జలాలు అంటిపోయి చిన్న సన్నకారు రైతులకు చాలా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు భూస్వాములు అయితే వాళ్ళు ఎంతో వాళ్ళ పెద్ద వ్యవసాయం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో విధంగా చేసుకుంటున్నారు. మరి చిన్న సన్నకారు రైతులు మొత్తం భూగర్భ జలాలు అంటిపోయి ఈ విధంగా పంట ఎండిపోయి వాళ్ళు కరోనా ఎఫెక్ట్ వల్ల వాళ్ళు కూలీలు రాకపోగా ఇటు హార్వెస్టర్ రాక మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. గవర్నమెంట్ ద్వారా, మీ ద్వారా, మీ మీడియా ద్వారా ఏమైనా సహాయ సహకారం అందిస్తారని కోరుకుంటున్నాం సార్. దయచేసి మాకు ఏదైనా సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాం. శుక్రవారం సాయంత్రం 5 గంటల 5:30 సమయంలో గాలి వాన, రాళ్ళ వాన వాడి, రాళ్ళు వాడి 3-4 ఒక్కొక్క రైతు 3-4 ఎకరాలు మొత్తము రాళ్ళు ఒక్క ఇత్తు లేక గింజ లేకుండా రాళ్ళు కింద పడిపోయింది. కాబట్టి అధికారులు ఎమ్మటే తక్షణమే నిర్లక్ష్యం చేయకుండా అధికారులు ఒత్తిడి చేసి వ్యవసాయ శాఖ అధికారులు బంధించి రైతులకు తగిన న్యాయం చేయగలరని కోరుతున్నారు. అదే విధంగా లేక 4-5 ఏళ్ళ కాలం లేక గంధమల్ల రాక పంటలు లేక వాటర్ లేక క్రితం 3-4 నెలల క్రితం చెరువు నిండి ఇక అప్పులు ఒక్కొక్క రైతు 100,000-150,000 తెచ్చుకొని మరి పంట సాగు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని అధికారులు తక్షణమే మాకు రైతులకు తగిన న్యాయం చేయగలరని, స్పందన ఇవ్వగలరని కోరుతున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ కానీ, ఎల్పీసీ గారు ఏ రకంగా అయినా ఆర్థిక సాయం మాకు అందజేయాలని కోరుతున్నాం. తక్షణ మాకు స్పందన రావాలని కోరుతున్నాం. ఇట్లా మేము రైతులం కాబట్టి కష్టపడి చేసుకున్నాం. ఒక్కొక్క కూలీ ఒక్కొక్క కూలీ వేయాలంటే 300-400 ఒక్కొక్క రైతుకు ఒక ఒక కూలీకి 300-400 అట్లాకపోతే ఎకరానికి 40-50 వేలు అయింది ఒక ఎకరానికి ఖర్చు, పెట్టుబడి ఖర్చు అయింది. తగిన న్యాయం చేసి ఇప్పించగలరని మనం కోరుతున్నాను. మాకు ఈ బోర్లు 24 గంటలు కరెంటు ఇచ్చి ఇస్తే నీళ్లు పోస్తలేదు. బోర్లో నీళ్ళు అన్నీ కిందికి పోయి 24 గంటలు కరెంట్ నడుస్తుంది కాబట్టి నీళ్ళు అంత లేవు. నీళ్ళన్నీ అడుక్కుపోయి పోస్తలేదు. దానివల్ల మాకు వాన రాళ్ళు వాన పడి రాళ్ళు పడి వర్షాలన్నీ ఖరాబ్ అయినాయి. ఈ ఉన్న వరిచేను పోసుకుందామన్నా కూలీలు దొరకలేరు, మిషన్లు దొరకలేవు. దాని గురించి మేము చాలా బాధపడుతున్నాం. దాని గురించి మీ గవర్నమెంట్ ఏమన్నా మాకు ఏమన్నా సాయం చేయాలని కోరుకుంటున్నాం. కరోనా ఎఫెక్ట్ గురించి ఎవరు వచ్చడం లేదు. కూలీలు వస్తలేరు, మిషన్లు కూడా వస్తలేవు. దాని గురించి మేము చాలా బాధపడుతున్నాం. దాని గురించి మీరు ఏమన్నా సాయం చేయగలరు? మూడు ఎకరాలు పెట్టుబడి లాస్, అంత లాస్, ఆర్థిక సాయం ఇప్పించగలరని కోరుతున్నాం. ఎమ్మెల్యే గారిని, ఎంపీపీ, ఎమ్మెల్యే, ఎంపీ అందరి దగ్గర ఆర్థిక సాయం అందించగలరని. భయాంచి వాన రాళ్ళు వర్షాలు 25 నిమిషాల సేపు రాళ్ళు వాన వాడి అనేక పంట నష్టం పరిహారం ఇప్పించగలరని కోరుతున్నాం. ఇది నీళ్ళు లేక కూడా ఇట్లా అవుతుందా? నీళ్ళు లేక కొంత
జాబితాడు నీళ్ళు తక్కువ అండి మోటార్ దెబ్బ మోటార్ ఖరాబ్ అయితే అయితే ఎంత మోటార్కి ఎంత ఉంటుంది? అయితే 3-4 వేలు అయితే 3-4 వేలు అయితే 4 వేలు అయితే మొత్తం పోయాలంటే 15-20 వేలు 20 వేలు అయితే మరి ఇది ఎట్లా మీకు పంట ఈ పంటకు ఇంత ఆదాయం వస్తుందా? 20 వేలు పోతే ఎంత మిగులుతుంది మీకు? ఓసారి వస్తుంది ఓసారి ఇక ఆడికాడికే వస్తుంది. మొన్న వడగల్ల వానకి ఏమన్నా నష్టమైందా? నష్టమైంది కొంత రాలిపోయింది. రాలిపోయినా? ముద్ద రాలి రాల రాలిపోయింది. అది నష్టమే. ఇక అది నష్టమే, ఇక అది ఏం చేయలేము మనం. దాంతోపాటు ఇప్పుడు ఇది ఎక్స్ట్రా అన్నమాట మీకు. ఇప్పుడు ఈ 15-20 వేలు మీకు చేతి నుంచి పెట్టుకోవాల్సింది. పేరు మాధవి అండి, మండల వ్యవసాయ అధికారి రాజాపేట. నేను 8 సంవత్సరాల నుంచి రాజాపేట మండలంలో వర్క్ చేసేయడం జరుగుతుందండి. అయితే ప్రతి సంవత్సరం కూడా మనకి రాజాపేట మండలంలో 31 మార్చి తర్వాత కానివ్వండి, 1 ఏప్రిల్ కానివ్వండి, ఖచ్చితంగా వడగళ్ళ వర్షం అనేది పడుతుందండి. అయితే మనకి ఈసారి ఏంటి అంటే మనకి ప్రీవియస్గా కూర్చున్న వర్షాల వలన ఈ చెరువులు నిండడం కానీ గంధమాల నిండడం కానివ్వండి, కొన్ని విలేజెస్లో చెరువులు నిండడం వలన వరి అనేది ప్రతి సంవత్సరం కూడా మాకు 2000 ఎకరాల వరకే ఉండేది. కానీ ఈ సంవత్సరం వచ్చేసి మనకి ఇప్పటివరకు 10500 ఎకరాల వరకు వరి సాగు అనేది ప్రస్తుతం మన మండలంలో సాగు చేయడం జరిగింది. అయితే దీంట్లో నిన్న కురిసిన అకాల వడగళ్ళ వర్షానికి మ్యాక్సిమం అంటే ఇప్పటివరకు మేము ప్రాథమిక అంచనా ప్రకారం నిన్న కురిసిన వర్షానికి 1400 మంది రైతుల్ని గుర్తించడం జరిగింది. 2259 ఎకరాలని ప్రాథమిక అంచనా ప్రకారం మా పైల్ లెవెల్కి పంపించడం జరిగిందండి. ఇంకా మండే నుంచి కూడా మేము రైతు వారీగా సర్వే నెంబర్ వారీగా మిగతా డీటెయిల్స్ కూడా తీసుకొని నివేదించడం జరుగుతుంది ప్రభుత్వానికి. ఇంకా దానికి వచ్చే నష్ట పరిహారం అంతా కూడా ప్రభుత్వం లెవెల్లో పై లెవెల్లో తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే మనకి ప్రతి సంవత్సరం కూడా క్రాప్ లోన్ తీసుకొని ఉండి మనకి వరి పంటకి ప్రీమియం కట్ అయి ఉంటే కనుక అది కూడా బ్యాంక్స్ నుంచి మేము లిస్టులు తెప్పించుకొని ఆ ప్రీమియం క్లెయిమ్ ఫామ్ అంతా కూడా మా ద్వారా మేము నింపి రైతులకు ఆ విధంగా కూడా సహాయం చేయడానికి రెడీగా ఉన్నామండి. మా ఏఈఓస్ మేము దాని ప్రకారము మేము మండే నుంచి మా కార్యాచరణ అనేది ఉంటుందండి, మండే నుంచి చేస్తాము. ప్రస్తుతానికి అయితే ప్రాథమిక అంచనా ప్రకారం అయితే మేము డీటెయిల్స్ అన్ని పంపించడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుండి మండలంలో నేను చల్లూరు, బేగంపేట, రేణికుంట, నర్సాపూరు, దూదివెంకటాపూర్ గ్రామాలని సందర్శించడం జరిగింది. దీంట్లో 33% నుండి 80% వరకు కూడా నష్టాన్ని మేము గమనించడం జరిగిందండి. చల్లూరులో అత్యధికంగా అంటే అసలు అక్కడ నిన్న కురిసిన రాళ్ళ వర్షానికి కూడా రాళ్ళు కరగని పరిస్థితిని కూడా మేము మార్నింగ్ చూడటం జరిగింది. చాలా 80% కాదు 90% అని కూడా చెప్పొచ్చు అండి. చల్లూరు గ్రామంలో చాలా హెవీ ఇన్ఫెస్టేషన్. బేగంపేట వచ్చేసి ఒక ప్యాచ్ లో కూడా చాలా పడినాయి రాళ్ళు. అది 33% అబౌవ్ నుంచి 80% వరకు ఉందండి మేము ఈ రోజు చూసిన అంచనా ప్రకారము. ఇంకా ఎవరైనా రైతు నుండి కూడా మనము కవర్ చేయనట్టయితే మేము మండే నుంచి కూడా మళ్ళీ మా కార్యాచరణ అనేది ఉంటుంది, దాని ప్రకారం మేము అన్ని డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మా మండలానికి మా జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ మేడం, మా సహాయ వ్యవసాయ సంచాలకులు యాదగిరి గుట్ట పద్మావతి మేడం గారు, అదేవిధంగా డిసిసిబి చైర్మన్ మహేందర్ రెడ్డి గారు, మనకి మండల ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, మండల నాయకులు అందరు కూడా, వైఎస్ఎంపీపీ గారు, ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకులు కానివ్వండి, పిఎస్సిఎస్ కోఆపరేటివ్ చైర్మన్ గారు అందరు కూడా మాకు కోఆపరేట్ చేసి ఈరోజు మాతోని అన్ని గ్రామాలను కూడా సందర్శించడం జరిగింది. ఇంకా కూడా ఏంటంటే వాళ్ళ అసిస్టెంట్స్ కానివ్వండి, ఇంకా ఏమన్నా ఉంటే కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం.